పొగాకు క్యూరింగ్ వల్ల పర్యావరణ పరంగా కొంత నష్టం జరుగుతోందనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట వర్జీనియా పొగాకు క్యూరింగ్ చేయడానికి టన్నుల కొద్దీ కలపను వినియోగిస్తారు దీనివల్ల రోజురోజుకు వృక్ష సంపద తరిగిపోతుందనే ఆందోళన వినిపిస్తూనే ఉంది దీన్ని పూర్తిగా నివారించలేకపోయినా కనీసం వినియోగం తగ్గించడానికైనా ఓ ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో పొగాకు బోర్డు వివిధ కార్యక్రమాలు చేపడుతోంది అందులో భాగంగా చేపట్టిన రూఫ్ ఇన్సులేషన్ విధానం రైతులకు ఉపయుక్తంగా ఉంటోంది రూఫ్ ఇన్సులేషన్ చేయడం ద్వారా క్యూరింగ్ ఖర్చు తగ్గుతోందని బోర్డు అధికారులు చెబుతున్నారు రాయితీపై రూఫ్ ఇన్సులేషన్ చేసేందుకు ప్రకాశం రైతులు ఆసక్తి చూపుతున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ పొగాకు సాగును తగ్గించమని సూచనలు ఇవ్వడానికి ప్రధాన కారణం పర్యావరణ పరంగా ఎదురవుతున్న ఇబ్బందులే పొగాకు కాల్పులో పూర్తి స్థాయి సాంకేతికత అందుబాటులో లేకపోవడం వల్ల సంప్రదాయ పద్ధతుల ద్వారానే క్యూరింగ్ చేయాల్సి వస్తోంది సిద్దమైన పొగాకును తెంచి కట్టలుగా వేలాడదీసి వీటిని బ్యారన్లో దాదాపు ఏడెనిమిది రోజుల వరకు క్యూరింగ్ చేస్తారు ఒక క్యూరింగ్కు దాదాపు మూడు టన్నుల కలప వినియోగిస్తారు దీనివల్ల లక్షలాది వృక్షజాతులు నాశనమవుతున్నాయి పైగా బ్యారన్కు ముప్పై నుంచి నలభై వేల రూపాయలు ఒక్క క్యూరింగ్ కోసమే రైతు ఖర్చు చేయాల్సి వస్తోంది ఈ సమస్యల పరిష్కారం దిశగా పొగాకు బోర్డు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది బ్యారన్లను ఆధునీకరించడం వల్ల కొంత కలప వినియోగం తగ్గించవచ్చని భావించిన బోర్డు రూఫ్ ఇన్సులేషన్ అనే సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది బ్యారన్ వేడిని నియంత్రించడానికి రూఫ్ ఇన్సులేషన్లను రైతులు ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ ప్రయోగం వల్ల కలప వినియోగం ఇరవై ఐదు శాతం వరకు తగ్గుతోందని రైతులు చెబుతున్నారు ఇది ఐటిసి వాళ్ళు మాకు సీలింగు చేసి ఇచ్చారు దానివల్ల మాకు కొంత ఉపయోగంగానే ఉంది ఆ వెంటిలేషన్ అది కూడా ఇచ్చారు దానికి వచ్చేసి ఖర్చు ముప్పై రెండు వేలు దాని ఒరిజినల్ కాస్ట్ అవుతుంది అన్నారు మాకు ఎనిమిది వేల ఐదు వందలు వాళ్ళు కంపెనీ తరఫున వాళ్ళు బారా చెప్పుకొచ్చారు మాకు అమ్ముకుని అమ్మకాల్లో వాళ్ళు కట్ చేసుకుని మా పేమెంట్ మాకు ఇచ్చేస్తారు దీనివల్ల పొయ్యిలో కాల్చే వేరన్ కర్ర దానికి కొంత సేవ్ అవుతుందండి అది ఒక టెన్ పర్సెంట్ దాకా సేవ్ అవుతుంది ఒక అర టన్ను బ్యారీకి వచ్చేసి మూడు టన్నులు లెక్క రెండున్నర టన్ను తోటి ఇది అయిపోద్ది అందువల్ల ఒక పదిహేడు పచ్చెనిమిది వందల రూపాయలు ఈ రోజు ఉన్న మార్కెట్ ను బట్టి పదిహేడు పచ్చెనిమిది వందల రూపాయలు దీనికి ఆదాయం కనిపిస్తుంది హీటు నుంచి వచ్చే హీట్ ని పైకి వెంటిలేటర్ ద్వారా పైకి తీసేసుకొని ఇది తొందరగా ఆరుదలకి పొగాకి ఇబ్బంది లేకుండా సవ్యంగా చేసేదానికి మంచిగానే ఉపయోగంగానే ఉంది సాధారణంగా ఒక సీజన్ లో లో దాదాపు ఎనిమిది నుంచి పది కాల్పులు నిర్వహిస్తారు అంటే ఒక బ్యారన్ కు సుమారు ఇరవై ఐదు టన్నుల వరకు కలప వినియోగించాల్సి వస్తుంది దీంతో ప్రకాశం జిల్లాలో ఎక్కువ శాతం రైతులు ఈ రూఫ్ ఇన్సులేషన్కు ఆసక్తి చూపుతున్నారు దీనికోసం దాదాపు ముప్పై ఒక్క వేల రూపాయలు ఖర్చవుతుండగా బోర్డు ఐటీసీ కంపెనీలు రాయితీలు ఇస్తున్నాయి రైతు ఎనిమిది వేల రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుంది అవి కూడా పొగాకు అమ్మకాల చెల్లింపుల్లో మినహాయించుకుంటారు తద్వారా రైతుకు ఆర్థిక భారం తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతోందని అధికారులు చెబుతున్నారు పొల్లవాటం వల్ల పర్యావరణానికి ఇబ్బంది అనే పరిస్థితుల్లో పైగా రైతుకి పొగాకు కాల్పులో ఎక్కువ ఖర్చు అవుతుంది దాన్ని తగ్గించాలి అనే ఉద్దేశంలో మనం స్కీమ్స్ కూడా చేయడం జరుగుతుందండి వాటిలో ముఖ్యంగా పొగాకు క్యూర్ చేసే బ్యారన్ లో గ్లాస్ వూల్ రూఫ్ ఇన్సులేషన్ అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చి అది గత నాలుగైదు సంవత్సరాల నుంచి చేస్తున్నాము దాంట్లో ఏంటంటే బ్యారన్ పైన రేకులకి కింద ప్లస్ గోడలకి ఒక మెటీరియల్ పెట్టి ఇన్సులేట్ చేస్తారు ఇన్సులేట్ చేసి పైన టర్బో వెంటిలేటర్స్ పెడతారు దీనివల్ల ఇరవై ఐదు పర్సెంట్ వరకు పుల్ల ఆదా అవుతుందండి దానివల్ల రైతుకి కాల్పు ఖర్చులో ఇరవై ఐదు పర్సెంట్ తగ్గిద్ది ఈ ఒక్కొక్క బ్యారన్ ఇది చేయడానికి సుమారుగా ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఖర్చు అయ్యింది దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఐటీసీ వారు సబ్సిడీ ఇస్తున్నారు టొబాకో బోర్డు ఒక సెవెంటీన్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది మిగిలింది రైతు పెట్టుకోవాల్సి ఉంటుందండి సుమారుగా ఈ సంవత్సరం మనం నా రీజియన్ లో ఎస్బీఎస్ రీజియన్ లో ఏడు వందల యాభై బ్యారన్ల పైచీలకు చేయించడం జరిగింది ఇప్పటికే అలాగే వెంచరీ ఫర్నెస్ అని ఇంకొక స్కీమ్ ఉందండి ఆ స్కీమ్ ఏంటంటే బ్యారన్ లో ఉండే పొయ్యి కనుక దెబ్బతిని మళ్ళీ కొత్త పొయ్యి కనుక పెట్టుకోవాలనుకుంటే ఈ కొత్త పొయ్యి వలన కూడా దాదాపు ఇరవై పర్సెంట్ వరకు ఇంధనం మనం వెంచరీ ఫర్నేస్ దాన్ని తీసుకురావడం జరిగింది దీనికి కూడా ఇరవై రెండు వేలు ఖర్చు అయింది ఇరవై రెండు వేలలో ఐదు వేల రూపాయలు టొబాకో బోర్డు సబ్సిడీ ఇస్తుందండి ఐదు వేల రూపాయలు ఐటీసీ వారి సబ్సిడీ ఇస్తున్నారు ఇది కూడా రైతుకి బాగా ఉపయోగం అయితే ఇవి కూడా దర్దా సుమారుగా ఇప్పుడు వంద పైచిలకు బ్యానల్ చేయడం చేయటం జరిగింది మేజర్ గా పొగాకు కాల్పులు ఎక్కువ ఖర్చు అవుతుంది హార్వెస్టింగ్ లో అవుతుంది కాబట్టి హార్వెస్టింగ్ కూడా మెకనైజేషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయండి ఇవి మాత్రం బాగా ప్రూవ్ అయినాయి రూఫ్ ఇన్సులేషన్ ఒకటి వెంచరీ ఫర్నేస్ ఒకటి కాబట్టి రైతులు ఎవరెవరు అవకాశం కావాల్సింది వాళ్ళంతా కూడా చేయించుకుంటే అవకాశం పొగాకు సాగు పెరిగిపోయిన లకు రూఫ్ ఇన్సులేషన్ విధానం పలువురు రైతులకు సత్ఫలితాలనిస్తోంది కొంతలో కొంతైనా ఖర్చు కలిసి వస్తోందని రైతులు సంతోషిస్తున్నారు పర్యావరణానికి మేలు చేసే ఈ విధానాన్ని పొగాకు రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు